నీతిమంతుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన పేరు వినగానే, ఆయన నామం పలకగానే, 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఆయన చేసిన ప్రతి కార్యము గిర్రున తిరగాలి. ఆయన మనకు చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం రావాలి. ఆయన మనకు అప్పగించిన పని జ్ఞాపకం రావాలి. ఈ భూమి మీద జీవితాన్ని ముగించి ఎక్కడికి వెళ్లాలని చెప్పాడు అని జ్ఞాపకం రావాలి. నిజంగా చెప్పండి, ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే? యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనమేం చెయ్యాలి? మనం ఎలా బ్రతకాలి? మనం ఈ భూమి మీద ఏ కార్యాలు జరిగించాలి? అది మనకు అర్థమైపోతుందండి. ఈరోజు ప్రపంచం ఈరోజు బాగుపడిందంటే, మనుషులు మారుతున్నారంటే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం. ఒకసారి యేసుక్రీస్తును చూసినప్పుడు మనకు అర్థమవుతుందంటే పాపం చేయకూడదు అనిపిస్తుంది. ఆయన జీవితాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది పాపంలోకి వెళ్ళకూడదు అని. ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఒక స్థిరమైన దృఢమైన ఆలోచన వస్తుంది, ఈ జీవితం ఇక దేవునికి తప్ప నా కోసం నేను వాడుకోకూడదని. ఎవరి మాటలు వింటుంటే నీకు పాపం విడిచిపెట్టాలనిపిస్తుందో, ఎవరి జీవితాన్ని చూసినప్పుడు ఈ పాపానికి దూరంగా పవిత్రుడిగా నిలవాలనిపిస్తుందో, ఆయన యేసుక్రీస్తు.